हेलो एवरीवन, वेलकम टू मिस्टर कॉम्पिटेटिव फॉर इजी लर्निंग। सो मनम एदैते चेप्पामो इंडियन सोसाइटी की संबंधी एमसीक्यू सीरीज स्टार्ट चेयबोतुन्नाम ई रोज नुंची। सो मॉर्निंग मीरु ऑलरेडी हिस्टरी की संबंधी मन ओक वीडियो अयिते अपलोड चेयडम जरिगिंदी। मैच द फॉलोइंग, मीरु एवरैना वीडियो चूडकपोते चूडंडी। नाउ वी आर गोइंग टू स्टार्ट इंडियन सोसाइटी। सो ई सीरीज अन्निटि ओक मुख्य उद्देश्यम एमिटी अंटे मनकि एपीपीएससी नोटिफिकेशन्स राबोतुन्नायि कदंडी, ग्रूप 1 अंड ग्रूप 2। सो ई सीरीज लो मनं मोस्ट इंपार्टेंट, मोस्ट रिपीटेड क्वेश्चन्स, प्रीवियस गा अडिगिन क्वेश्चन्स अन्निटिनि कंपाइल चेसि मनं चाप्टर वैज, टापिक वैज, मनं एला अयिते हिस्टरी लो एंशियंट नुंचि मोदलु पेट्टुकुन्नामो, ज्योग्रफी लो फिजिकल ఫీ స్టార్ట్ చేసుకున్నాం, నోటిఫికేషన్ వచ్చే టైం వచ్చిన తర్వాత కూడా మనకి వీ హ్యావ్ 3 మంత్స్ ఆఫ్ టైం. సో దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ టైం. అండ్ మేము ఇది ఈ సిరీస్ అనేది చాలా యూనో ఫ్రీగా అయితే అంతా మేము కంప్లీట్ ఫ్రీ వీడియోస్లోనే కంప్లీట్ చేస్తాం మొత్తం సిరీస్ అన్నీ కూడా. మీరు మన వీడియోస్ చూస్తే చాలండి, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎస్పెషల్లీ హిస్టరీకి, జియోగ్రఫీ లాంటి వాటికి ఇస్తున్నాం. సో బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు మన ఈ సిరీస్ చూడడం వల్ల దే కెన్ క్రాక్ ద ఎగ్జామ్. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ టెల్ 100% షూర్ అనమాట. సో ఈ సొసైటీ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏపీపీఎస్సీ సిలబస్ సంబంధించిన సిలబస్లో గ్రూప్ టూలో సొసైటీ సిలబస్ బట్టి ఎంసీక్యూస్ కూడా మనం ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. సో ముందుగా జస్ట్ ఫర్ యువర్, ఆల్రెడీ నేను సొసైటీ మీద 2-3 వీడియోస్ చేశాను, ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అగైన్ జస్ట్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను ఇప్పుడు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మనందరికీ తెలుసు సొసైటీ అనేది 30 మార్క్స్కి ఉంటుందని చెప్పేసి. సో అవర్ ఎయిమ్ ఈజ్ అవుట్ ఆఫ్, మనకి 30 out of 30 అయితే రావాలి ఖచ్చితంగా. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్, ఆ విధంగా మనం ఏది మిస్ చేయొద్దు. ఓకే, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ టు నాట్ టు మిస్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. యా, సో ఫస్ట్ మనకి ఇక్కడ 3 డివిజన్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం. సో ఇదే మాదిరిగా మనము క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే క్లాసెస్ కూడా మనకి ఇండివిజువల్ కోర్సెస్ ఎవరైనా మిస్టర్ కాంపిటేటివ్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారు, మేడం మేము ఎక్కువ స్పెండ్ చేయలేము అమౌంట్, యా ఎవరైనా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయలేను అనుకున్న వాళ్ళు ఎవరైతే, నాకు ఓన్లీ నేను మిగిలిన సబ్జెక్ట్స్ నేను కొంచెం బెటర్గానే ఉన్నాను, నాకు సొసైటీ ఏం తెలీదు ఏమీ రాదు, నేను అది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, లేదు నేను ఇలాగా జియోగ్రఫీ లేదంటే అదర్ సబ్జెక్ట్స్ హిస్టరీ నాకు కొంచెం బుక్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన కోర్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, ఎవరికైతే ఇండివిజువల్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో మిస్టర్ కాంపిటేటివ్లో ఇండియన్ సొసైటీ ఫుల్ కోర్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, మన దగ్గర అవైలబుల్గా ఉంది. వీడియో లెక్చర్స్ అన్నీ కూడా హై లెవెల్గా మనం పీపీటీస్ పెట్టి, అండ్ పీపీటీస్ ఇస్ నథింగ్ బట్ మనము ఇమేజ్ రూపంలో అక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం కూడా మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాప్టర్ వైజ్ లెసన్కి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం ఇదైతే జరిగింది మనం. ఇదైతే మీరు ఖచ్చితంగా 899కి అవైలబుల్గా ఉంది, ప్లీజ్ యూటిలైజ్ దిస్. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే నోటిఫికేషన్ టైంకి 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది మీకు క్లాస్ వచ్చేటప్పటికి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్ థింగ్, మనం ఎంసీక్యూ స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ డిలే. దిస్ విల్ ఆల్సో కంటిన్యూ అలాంగ్ విత్ ద హిస్టరీ జియోగ్రఫీతో పాటు ఈ సిరీస్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో మనం చూసుకున్నట్టయితే మనకి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ఇవన్నీ, ఎథ్నిసిటీ, ట్రైబ్, రిలీజియన్, ఉమెన్, ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో వస్తాయి. నెక్స్ట్ మనకి సోషల్ ఇష్యూస్, ఏవైతే ఇండియన్ సొసైటీలో భాగాలు ఉన్నాయో, స్ట్రక్చర్ అనగానే మనకి సొసైటీలో ఉండే భాగాలు, పార్ట్స్, ఎవ్రీథింగ్, సొసైటీలో ఉండేవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ కదా. సో ఆ సొసైటీలో ముఖ్యమైనవి మనకి మ్యారేజ్ అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి, కిన్షిప్ ఇస్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్, క్యాస్ట్ అవనివ్వండి, ట్రైబ్స్, ఎస్పెషల్లీ ట్రైబ్స్, అలాగే ట్రైబల్స్ ఉండే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, ఇవన్నీ మనం క్లాసెస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం. ఎథ్నిసిటీ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, రీజియన్ వైజ్, రిలీజియనిజం, కమ్యూనలిజం, ఇట్లా అన్నీ కవర్ చేసుకున్నాం. వాటికి సంబంధించిన సోషల్ ఇష్యూస్, కాస్టిజం, కమ్యూనలిజం, ఇవన్నీ కవర్ చేసాం. వెల్ఫేర్ మెకానిజమ్స్, పబ్లిక్ పాలసీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టేట్ పాలసీస్ కానివ్వండి, అలాగే ఈవెన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో కూడా స్టేట్ వైజ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు యునో గెట్ గుడ్ మార్క్స్, ప్లీజ్. నేను జనరల్గా మన ఫ్రీ వీడియోస్లో నేను ఏ కోర్స్ని ప్రమోషన్ అయితే చేయను, బట్ ఇండియన్ సొసైటీ నేను టీచ్ చేశాను కాబట్టి నేను ఇది అందరికీ చేరాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ప్రమోషన్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్, ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై. ఫస్ట్ మనకి సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని ఎవరు యూజ్ చేశారు అని అడుగుతున్నారండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హెర్బర్ట్ స్పెన్సర్. వన్ సెకండ్, హెర్బర్ట్ స్పెన్సర్ యూజ్ ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్ని ఫస్ట్ మనకి హెర్బర్ట్ స్పెన్సర్ యూజ్ చేయడం అయితే జరిగింది.
మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, మనకి మ్యాక్సిమం కూడా ఇది ఒక డ్రై సబ్జెక్ట్ అని ఫీల్ అవ్వకండి, ఇది చాలా మంచి సబ్జెక్టు, మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, అన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. స్టాటిక్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి రాదర్ డైనమిక్ పార్ట్ సొసైటీలో. ఓకే, యా, హూ హ్యాస్ క్లాసిఫైడ్ ద సోషియాలజీ ఇన్ టు సోషల్ డైనమిక్స్ అండ్ సోషల్ స్టాటిక్స్. సి, స్టాటిక్స్ డైనమిక్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం మాటల్లో కూడా స్టాటిక్ సిలబస్, డైనమిక్ సిలబస్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్స్ కరెంట్ అఫైర్స్ అంటూ ఉంటాం. స్టాటిక్ ఈజ్ నథింగ్ విచ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్ అండ్ ఇట్ ఈస్ స్టాండర్డ్. అవి అలా ఉంటాయి, అవి జరిగినవి ఉన్నది ఉన్నట్టే మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనం ఏం మార్చను. ఆల్రెడీ జరిగిపోయిన వాటిని, అలా ఆల్రెడీ ఉన్న వాటిని మనం స్టాటిక్గా డిఫైన్ చేసుకుంటాం. ఓకే, డైనమిక్స్ వచ్చేటప్పటికి రీసెంట్గా జరుగుతున్న చేంజెస్ కానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు మారుతూ ఉండే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి రైట్, మన బడ్జెట్స్ కానివ్వండి, ఇవన్నీ డైనమిక్స్లోకి వస్తూ ఉంటాయి కదా. సో ఈ సోషల్ డైనమిక్స్, సోషల్ స్టాటిక్స్ అనేది ఏమిటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం అడిగారు, ఎవరైతే క్లాసిఫై చేశారో అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ ఆగస్ట్ కాంటే. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆగస్ట్ కాంట్ మనకి ఈ విధంగా సోషల్ డైనమిక్స్ అండ్ సోషల్ స్టాటిక్స్కి ఈయన సొసైటీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఈయన ఈ విధంగా డివైడ్ చేశారు, సమాజం ఒకప్పుడు ఎలా ఉండేది, ఎలా ఉండాలి, అలాగే ఇప్పుడు మారుతున్న ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, వాట్ ఎవర్ వెస్టర్నైజేషన్ కల్చర్స్ బట్టి కూడా ఆయన ఈ డైనమిక్స్గా దీన్ని డివైడ్ అయితే చేయడం జరిగిందన్నమాట. అంటే ఆయన సమాజంలోని మార్పుల్ని స్టడీ చేసి ఈ విధంగా డివిజన్ అయితే ఇవ్వడం జరిగింది. హీఈస్ ఆగస్ట్ కాంటే. నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ పాజిటివ్ ఫిలాసఫీ అని అడుగుతున్నారండి. దీనికి కూడా మనం వీ కెన్ చూస్ ద ఆగస్ట్ కాంటే అనమాట. ఓకేనా, హీ హ్యాస్ బ్రింగ్ అప్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ ఫిలాసఫీ అనమాట రైట్. సో ఇక్కడ నేను ఏదైతే ఫోటో పెట్టానో దట్ ఈస్ ద ఆగస్ట్ కాంటే అనమాట. ఓకేనా, సో ఈయన బేసిక్గా చేసిన స్టడీస్ ఏదైతే, ఈయన ఏం చేశారంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమాజాల నుంచి ఈయన యొక్క రీసెర్చ్ అనేది మొదలు పెట్టారు. ఈయన పాజిటివ్ ఫిలాసఫీ అనే పుస్తకం కూడా రాశారు. సో దీన్ని అయితే ఆగస్ట్ కాంటే ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. మీరు చూడండి, ఇక్కడ ఇండియన్ అని అన్నారు, ఇట్స్ నాట్ గ్లోబల్గా అడగట్లేదు మనల్ని, గ్లోబల్గా అని అడగట్లేదు, బట్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అంటే కనుక మీరు ఆగస్ట్ కాంటేని గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటే కనుక మనం జిఎస్ గురియే. ఓకేనా, సో జిఎస్ గురియే, గోవింద్ సదాశివ్ గురియే గారు అనమాట. ఓకేనా, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు జిఎస్ గురియే అని గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని. గోవింద్ సదాశివ్ గురియే, ఓకేనా, జిఎస్ గురియే గారు, ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అనమాట. ఓకేనా, యా. నెక్స్ట్ చూసుకుందాము, సోషియాలజీ వాజ్ ఫస్ట్ ఎమర్జ్డ్ ఇన్ విచ్ కాంటినెంట్. మనకి సోషియాలజీ అనేది అసలు ఎలా మొదలైంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఫాదర్ ఆఫ్ సోషియాలజీ మనకి ఆగస్ట్ కాంట్ అని చెప్పేసి. ఆయన యొక్క పరిశోధనలు అనేవి, అంటే బేసిక్గా ఆయన, ఆగస్ట్ కాంట్ ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండి. సో ఫ్రాన్స్ ఎక్కడుంది, మొట్టమొదట ఆయనే మొదలు పెట్టారు కాబట్టి, ఆయన ఫ్రాన్స్కి చెందినవారు కాబట్టి, ఫ్రాన్స్ మనకి యూరోప్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం యూరోప్ అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటినెంట్ అని అడిగారు కాబట్టి యూరోప్ సెలెక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రాన్స్ సోషియాలజిస్ట్, ఫ్రెంచ్ సోషియాలజిస్ట్ అని ఇలా ఇస్తే మనం అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఈయన మనకి సోషియాలజీ అనే వర్డ్ కూడా మనకి మొట్టమొదటిసారి 1839లో యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, హూ కాల్డ్ సోషియాలజీ యాజ్ ఎథ్నాలజీ అనమాట. ఎథ్నాలజీ, ఈయన ఈ యొక్క పదాన్ని యూజ్ చేశారు ఎవరు, అంటే సోషియాలజీ, సోషియాలజీ అని పిలవకుండా ఎథ్నాలజీ అని ఎవరు పిలిచారని అడుగుతున్నారు. దట్ ఈస్ జాన్ స్టూవర్ట్ మిల్. అంటే నేను ఇక్కడ ఫొటోస్ పెట్టినవి వాళ్ళవే. ఓకేనా, సో మనకి జాన్ స్టూవర్ట్ మిల్ హీ యూజ్ ద టర్మ్ ఎథ్నాలజీ ఇన్స్టెడ్ ఆఫ్ సోషియాలజీ అనమాట. ఓకేనా, కానీ ఈయన ఈ యొక్క పదం మనకి వాడుకలోకి రాలేదు, ఎందుకంటే సోషియాలజీ అనేది మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ యూజ్ చేయడం వలన మనకి ఎథ్నాలజీ అనేది మనకి అంతగా రాలేదన్నమాట మా నానుడిలోకి. నెక్స్ట్ చూద్దామా, హూ స్టేటెడ్ సోషల్ స్ట్రక్చర్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ అని అన్నారు. ఓకేనా, ఎవరు చెప్పారు అంటే సోషల్ స్ట్రక్చర్ అనేది ఒక రిలేషన్షిప్ రకరకాల గ్రూప్స్ మధ్యన అనేది. సో దిస్ ఈజ్ ఎవాన్ ప్రిచర్డ్ అనమాట. ఎవాన్ ప్రిచర్డ్ అనే ఒక సోషియాలజిస్ట్, ఆయన ఏమన్నారు అంటే రకరకాల గ్రూప్స్, అంటే నేను క్లాసెస్లో చెప్పాను మీకు, ఇక్కడ నేను అంతా నేను కవర్ చేయలేకపోవచ్చు, దిస్ ఇస్ అ హ్యూజ్ సిలబస్ కాబట్టి, అంటే హ్యూజ్ మంది
సైంటిస్ట్ సోషాలజిస్ట్ కాంట్రిబ్యూషన్ మనకి సొసైటీ యొక్క సబ్జెక్ట్ మీద ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన డెఫినేషన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఎవాన్ ప్రిచర్డ్ కేవలం సోషల్ స్ట్రక్చర్ అనేది మనకి ఏమని అన్నారంటే కొన్ని కొన్ని గ్రూప్స్ మధ్యన డిఫరెంట్ గ్రూప్స్ అంటే మన డైవర్సిటీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో హీ హాజ్ స్టేటెడ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ అని ఎవాన్ ప్రిచర్డ్ అయితే చెప్పారనమాట. ఆయన సోషల్ స్ట్రక్చర్కి ఇచ్చిన డెఫినేషన్ ఇదనమాట. అలాగే మనకి రకరకాల సైంటిస్ట్స్ అండ్ సోషాలజిస్ట్ రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు, అవన్నీ మనం క్లాసెస్లో అయితే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దామా. హూ సెడ్ దట్ సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సోషల్ లైఫ్? సి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు అని నేను చెప్పాను కదా. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే సోషియాలజీ అనేది సోషల్ లైఫ్ యొక్క స్టడీ అని మనకి ఎవరు చెప్పారు అంటే దట్ ఈస్ ఓగ్బర్న్ నిమ్కాఫ్. ఓకే, ఓగ్బర్న్ నిమ్కాఫ్. ఆబ్గన్ నిమ్కాఫ్ ఏం చెప్పారు మనకి, సోషియాలజీ అనేది స్టడీ ఆఫ్ సోషల్ లైఫ్ అని. సోషల్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ గ్రూప్స్ మధ్యన రిలేషన్షిప్ అని ఎవరు చెప్పారు అంటే ఎవాన్ ప్రిచర్డ్. మీకు కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఇటువంటి కొంతమంది ఫేమస్ సోషియాలజిస్ట్ పేర్లు పదే పదే ప్రతి చాప్టర్లో మనకు వస్తూనే ఉంటాయి. దానివల్ల మనం ఖచ్చితంగా మర్చిపోము, ఎందుకంటే రిపీట్ అవుతూ ఉన్నప్పుడు లింక్ చేసుకొని చదువుకుంటాం కదా, ఆ విధంగా. అలాగే సోషియాలజీ అనే పదం నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, సోషియాలజీ అనే పదం మనకి ఆగస్ట్ కాంప్ట్ యూజ్ చేశారు అని చెప్పేసి. ఓకే, సో యా, నెక్స్ట్ చూద్దామా. యా, దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకైతే నేను ఇప్పుడు సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము, మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూసాము. సో ఈ వీడియోలో నేను కొంచెం ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్. రేపటి నుంచి మనం ఇంకా మల్టిపుల్ క్వశ్చన్స్ మనం తీసుకుందాము. ఫ్రమ్ ద బేసిక్సే నేను మొదలు పెడుతున్నాను. దగ్గర దగ్గర మనం ఇప్పుడు ఒక 8 క్వశ్చన్స్ చూసాము, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ మచ్ బేసిక్ క్వశ్చన్స్. ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ డోంట్ వరీ, ఐఎమ్ దేర్ టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్.